నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 25% వృద్ధి సాధించాలి. టెలికాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని స్కాన్లు ఉచితంగా అందిస్తాం. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. తారకరామ్ నగర్లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎవరి ఆస్తులు ఎంతో తేల్చుకుందాం రా. లోకేష్ చంద్రబాబు ఆస్తులపై చర్చకు సిద్ధమంటూ వైసీపీకి సవాల్ విసిరిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, వ్యవసాయం ఉద్యాన రంగాల్లో జాతీయ సగటుకున్న రెట్టింపు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందస్తు అంచనాల ప్రకారం జాతీయ వృద్ధి రేటు 11.6% ఉంటుందని చంద్రబాబు అన్నారు. జాతీయ వృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు 4.5% ఎక్కువగా ఉందని తెలిపారు. సీమ జిల్లాల్లో పండ్ల తోటలను ప్రోత్సహించాలని అధికారులకు సూచనలు చేశారు. పండ్ల తోటలతో పర్యావరణానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో పట్టణాభివృద్ధి శాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంగా పనిచేయాలని అన్నారు. డీమానిటైజేషన్ కారణంగా పంట రుణాలు ఆలస్యం కాకుండా చూడాలని 13 జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మీరు దేశ ఆర్థిక రాజధాని ముంబైకి వెళ్లాలా? డోంట్ వరీ. హాలిడే ట్రిప్కు జల్సాగా జైపూర్ బయలుదేరతారా? ఓ, ఇట్ ఈజ్ ఈజీ. జూమ్ ఎయిర్వేస్ రాజధాని ప్రాంత విమానయాన ప్రయాణికులకు అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది. గన్నవరం ఎయిర్పోర్టు నుండి ముంబై, జైపూర్కు మరికొద్ది రోజుల్లోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి కేంద్రంగా ఉన్న ఏకైక గన్నవరం విమానాశ్రయం దశ తిరుగుతోంది. గతంలో రోజుకు 1-2 ఫ్లైట్లు మాత్రమే నడిచేవి. విమానాశ్రయాన్ని ఆధునీకరించడంతో విమానయానం చేసే ట్రావెల్స్ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో మార్కెట్ను సొంతం చేసుకునేందుకు ఎయిర్వేస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ట్రూజెట్, ఎయిర్ కోస్తా ఇండియన్ ఎయిర్లైన్స్ లాంటి సంస్థలు రంగంలోకి దిగి డెస్టినేషన్స్ను పెంచేశాయి. గన్నవరం నుండి రోజు హైదరాబాద్, ఢిల్లీ, తిరుపతి, విశాఖ, కడప, బెంగళూరు, చెన్నై నగరాలకు సర్వీసులు నడుపుతోంది. ఇటీవల గన్నవరం నుండి వారణాసికి కాశీ యాత్రికుల కోసం కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఈ క్రమంలో ముంబైకు చెందిన జూమ్ ఎయిర్వేస్ సంస్థ గన్నవరం నుండి ముంబై, జైపూర్కు సర్వీసులు నడుపుతామంటూ డీజీసీఏ నుండి అనుమతులు పొందింది. ఆపరేషన్స్ నిర్వహించుకునేందుకు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించింది. మే నెల నుండి జూమ్ విమానాలు గన్నవరం నుండి ముంబైకు, జైపూర్కు ప్రారంభం కానున్నాయి. ముంబై సర్వీసుల వలన వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. విజయవాడకు మినీ ముంబైగా పేరుంది. ముంబైకు తరచూ వెళ్లే వ్యాపారులు అధికంగానే ఉన్నారు. లోకేష్ చంద్రబాబు నాయుడు ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని అసత్య ఆరోపణలు మాని చర్చకు రావాలని టీడీపీ నేత ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసు అంటూ సీఎం చంద్రబాబు నాయుడుపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు నాయుడుపై దోషిగా చూపాలన్న వైసీపీ కళ నెరవేరిందన్నారు. బందర్ రోడ్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014 ముందు జగన్ ఆస్తులు ఎంతో, ఇప్పుడు ఎంతో చెప్పాలన్నారు. లోటస్ పాండ్ లాంటి ఇళ్లను సైతం తనవిగా చెప్పుకునే ధైర్యం చేయలేకపోతున్నారంటూ విమర్శించారు. లోకేష్ చంద్రబాబు వంశం చరిత్ర కలిగిందని, నిజాయితీగా ఉన్నవారని అన్నారు. జగన్ వెంట ఉన్నవారంతా నేర చరిత్ర కలిగిన వారని అన్నారు. రోజు వైకప్పా నాయకులు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి, అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి చాలా తీవ్రమైన భాషా ప్రావీణ్యం ఇటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో అడ్మిట్ అయింది, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. ఆయన బొత్స సత్యనారాయణ గారు అయ్యా ఆ కేసు విషయంలో ఏసీబీ కోర్టులో రామకృష్ణారెడ్డి వేశాడు, దాని మీద హైకోర్టు చాలా క్లియర్గా కేసు కొట్టేసింది. డిసెంబర్ 5వ తేదీ తీర్పు ఇస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చెల్లవని తీర్పు చెప్పింది. లోకేష్ బాబు గారి ఆస్తుల గురించి మాట్లాడు. అక్టోబర్లో లోకేష్ బాబు గారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటన చేస్తుంది, ఎవ్రీ ఇయర్. అట్లే మొన్న అక్టోబర్లో వాళ్ళకున్న అసెట్స్
ప్రకటించింది. నిన్న ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తుంటే అక్కడ ఇంకో ఎక్స్ట్రా కాలం ఉంది, ఉన్న ఆస్తులు ప్లస్ ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఇంకో కాలం ఉంది. దాంట్లో మొన్న ఎన్ని షేర్లు ఉన్నాయి, ఎంత వాల్యూ కొన్నది వాల్యూ ఇచ్చారు, ఈరోజు మార్కెట్లో మార్కెట్ రేట్ ప్రకారం హెరిటేజ్ షేర్ ఈరోజు మార్కెట్లో ఎంత ఉందో, స్టాక్ మార్కెట్లో ఎంత ఉందో ఆ రేటు చెప్పినారు. దానికి 2,000 కోట్లు ఎట్ట పెరిగి 2,000% ఎట్ట పెరిగిపోయిందని చెప్పేసి మాట్లాడతారు. అంటే కనీసం జ్ఞానం లేని, కనీస జ్ఞానం, కనీస పరిజ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. కానీ మీ విజయసాయి రెడ్డికి తెలుసు, ఈరోజు జరిగేది ఆ రోజు అక్టోబర్లో లోకేష్ బాబు గారు ఇచ్చింది, ఈరోజు అఫిడవిట్లో ఇచ్చింది. మీ లోకేష్ బాబుకి తెలుసు, మీ విజయసాయి రెడ్డికి తెలుసు, మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, తెలిసి మీరు మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట ఏమంటానంటే, లోకేష్ ఆరిజిన్ వంశపారంపర్యం 1950లో వాళ్ళ తాత ఎన్టీ రామారావు గారు టాలీవుడ్లో నంబర్ వన్ హీరో, అక్కడి నుంచి వీళ్ళ మామ లెజెండ్ బాలకృష్ణ గారు హీరో. లోకేష్ బాబు గారి తల్లి భువనేశ్వరి గారు పెళ్లి కాకముందు ఆమె ఇన్కమ్ ట్యాక్స్ అసిసి వెల్త్ ట్యాక్స్ పే చేసిన ఆమె పెళ్లి కాకముందు, చంద్రబాబు నాయుడు గారు వివాహం ఆడకముందు లోకేష్ బాబు గారి తల్లి వెల్త్ ట్యాక్స్ పే చేసింది. 1950 నుంచి వస్తుంది, 1950 నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, వాళ్ళ మామగారి దగ్గర నుంచి, వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి 25 సంవత్సరాలు హెరిటేజ్ సంస్థ స్థాపించి అద్భుతమైన ప్రణాళికతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కొనియాడారు. నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్నారని అన్నారు. ప్రధాన రహదారులు, మంచినీటి సదుపాయాల కల్పనకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. తారక రామ్ నగర్లో ప్రధాన రహదారి నిర్మాణం నిమిత్తం చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికై ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. అదేవిధంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సుందరీకరణ చేస్తున్నారని చెప్పారు. తారక రామ్ నగర్లో 70 లక్షలతో రహదారి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, చంద్రబాబు నేతృత్వంలో ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తే రోడ్డు అంతా కూడా తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాని నిబంధనల ప్రకారం 6 నెలల పాటు ఒక వర్షాకాలం సెట్టింగ్ వదలవలసి ఉండగా గత వర్షాకాలం అంతా కూడా దీన్ని ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేల అంతా కూడా సెట్ అయింది. ఇప్పుడు 49 లక్షలతో రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. అంటే సుమారు 70 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి, ఈ చిన్న ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైన రోడ్డు, ఈ కట్ట కింద వాసులందరూ కూడా ఈ రోడ్డుని ప్రధానంగా వాడతారు కాబట్టి నిధులు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, పేదవారు నివాసం ఉండే ప్రాంతాల్లో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రం ఆగకూడదని చెప్పి తన శక్తి వంచన లేకుండా నిధుల్ని ఇస్తా ఉన్నారు. మన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇప్పటికే సుమారు 450 కోట్ల రూపాయలు పైగా ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలోనే అందరికీ ఆమోదయోగ్యం అయ్యేటట్టుగా, అందరికీ అవకాశం ఉండే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా 50 లక్షలతో కళ్యాణ మండపం, 47 లక్షలతో ఒక కమ్యూనిటీ హాల్, ఎందుకంటే జనరల్గా పెన్షన్లు ఇవ్వడానికి లేదా చిన్న చిన్న కార్యక్రమాలు గవర్నమెంట్ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్రాంతం కొన్ని ఉన్న ఒక హాస్పిటల్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్ కూడా ఇంకా ఓపెన్ కాలేదు కానీ వినియోగంలోకి వచ్చింది, పేషెంట్లు వెళ్తున్నారు, వాళ్ళు చూపించుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అదేవిధంగా ఫీడర్ రోడ్డుకి దాని పూర్తి అంగులతో, లైటింగులతో, అన్నిటి కూడా పూర్తి అంగులతో సుమారు 3,70,00,000 రూపాయలతో ఇక్కడి నుంచి 14వ డివిజన్ మొదల నుంచి 24వ డివిజన్ వరకు కూడా రోడ్డుని పరిశుభ్రంగా తయారు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పేద ప్రజలకి అన్ని రకాల వైద్య సదుపాయాలని అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. బాలింతలకి పౌష్టికాహారం అందించడం లేదన్న విమర్శలపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ మెషిన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కానింగ్ మెషిన్లు భవిష్యత్తులో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
విజయవాడతో పాటు మరో 3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ మెషిన్లు ప్రారంభిస్తామని అన్నారు. త్వరలో ఎంఆర్ఐ స్కాన్ కూడా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. గతంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 1500 ఓపీ ఉంటే ప్రస్తుతం 2500కి పెరిగిందని అన్నారు. బయోమెట్రిక్ విధానంతో ఆసుపత్రుల్లో హాజరు శాతం సక్రమంగా ఉందన్నారు. పేద ప్రజలకు అందే వైద్యంలో ఏ విధమైన లోపాలు ఎదురైనా సహించేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల్లో కళలు, సంస్కృతి, వారసత్వ విలువలను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందని భాషా సాంస్కృతిక శాఖ మేనేజర్ వాసుదేవ సింగ్ అన్నారు. అమరావతి చంద్రుడు పేరుతో ఈ నెల 11న యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పున్నమి ఘాట్లో జరగనున్న ఫెస్టివల్ వివరాలను వెల్లడించారు. ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాషా సాంస్కృతిక శాఖ అధికారి దేవసింగ్ మాట్లాడుతూ చంద్రుడు సకల కళలకు ఆదినాథుడని పేర్కొన్నారు. కృష్ణా నదీ తీరంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు, రివర్ ఫ్రంట్ అలంకార ప్రాయంగా ఉండకూడదని అన్నారు. రివర్ ఫ్రంట్ ప్రాంతంలో కల్చరల్ టూరిజంను పెంపొందించవచ్చని చెప్పారు. కనుమరుగవుతున్న సాంప్రదాయం, సంస్కృతి, కళలను పెంపొందించేందుకు అమరావతి చంద్రుడి పేరుతో పున్నమి ఘాట్లో యూత్ ఫెస్టివల్ జరుపుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో 20 కాలేజీలకు చెందిన విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఇటీవల జరిగిన పుష్కరాల్లో జిజ్ఞాస సంస్థతో పాటు అనేక కళాశాల విద్యార్థులు వాలంటరీ సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. యూత్ ఫెస్టివల్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రివర్ ఫ్రంట్ ప్రాంతంలో జరుగుతుందని ఈవెంట్ నిర్వాహకుడు భార్గవ్ వెల్లడించారు. ప్రవేశి, ప్రహేలి, ప్రజ్ఞ అంశాలుగా ఈవెంట్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఆర్కే కాలేజీ ప్రిన్సిపల్ ఏకాంబరం నాయుడు, రత్నకీర్తి, సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా విద్యార్థుల్లో సాంస్కృతిక స్పృహను పెంపొందించడానికి ప్రభుత్వం వినూత్న మార్గంలో ప్రయాణిస్తున్నది అనడానికి నిదర్శనం ఈ ప్రాజెక్ట్, అమరావతి చంద్రుడు అనే ప్రాజెక్ట్. రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ డి విజయభాస్కర్ గారి అనుభవంతో, భార్గవ్ అనే ఈ విద్యార్థి ఆశయంతో, మిగతా విద్యార్థుల అత్యుత్సాహంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ గురించి మీకు భార్గవ్ పరిపూర్ణంగా వివరిస్తారు. సో ఈ యొక్క ఇనిషియేటివ్ అమరావతి చంద్రుడు ద్వారా మేము చేయాలనుకున్న ఒక ఇనిషియేటివ్ ఏంటంటే రివర్ ఫ్రంట్ టూరిజం. మీరు యూరప్ తీసుకున్నా, లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ ఏవి తీసుకున్నా, ఇటువైపు ఈస్టర్న్ కంట్రీస్ తీసుకున్నా సరే, వాళ్ళకి మనల్ని ఎక్కువ రివర్స్ కానీ ఎక్కువ ఇన్లాండ్ వాటర్స్ కానీ లేవు, కానీ అక్కడ రివర్ ఫ్రంట్ టూరిజం చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఒక 10-15 కంట్రీస్కి టూరిజం ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ, అండ్ రివర్ ఫ్రంట్ టూరిజం ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. మనకి ఇటువంటి అద్భుతమైన నదులు, గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి, కానీ లైక్ వీ కుడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ ఏ వెరీ గుడ్ రెవెన్యూ సోర్స్. ఒక మంచి రెవెన్యూ సోర్స్ కింద మనం దాన్ని మార్చుకోలేకపోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నదీ తీర పర్యాటకాన్ని ప్రమోట్ చేయాలని ఆయన ఇనిషియేటివ్. సో మేమందరం కూడా యాక్చువల్గా మాది జిజ్ఞాస అనేటువంటి ఒక సంస్థ. సో ఈ జిజ్ఞాస అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ స్టూడెంట్ నెట్వర్క్. మేము ఆల్మోస్ట్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్తో లింక్ అయి ఉన్నాం. ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో కళలు, సంస్కృతి, వారసత్వం ఈ యొక్క అంశాల మీద ఇంజనీరింగ్ విద్యార్థులకి మేము గైడెన్స్ ఇస్తాం. సో దట్ వాళ్ళు యాక్టివిటీస్ చేసి అవి కమ్యూనికేషన్ స్కిల్సే కాకుండా జీవన నైపుణ్యాలు కూడా వాళ్ళని పెంపొందించుకోవాలని మా ఉద్దేశం. సో మేము అట్లా కృష్ణా పుష్కరాల్లో మేము వాలంటీర్ చేసామండి. సో కృష్ణా పుష్కరాల్లో ముఖ్యంగా మేము వాలంటీర్ చేసిన కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు వాలంటీర్ చేసినప్పుడు మేము గమనించింది అంటే గాడ్స్ని ఏదో రివర్ గాడ్స్లా కట్టకుండా ఒక ఫ్రెండ్స్లాగా మన గౌరవ ముఖ్యమంత్రి ఒక స్ఫూర్తితో ఫ్రెండ్స్లా కట్టారు రివర్ ఫ్రెండ్స్ని. ఆ రివర్ ఫ్రెండ్స్ మీద మనం రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఒక కల్చరల్ యాక్టివిటీస్ కనుక చేయకపోతే అవి మిస్యూట్లైజ్, అంటే ప్రాపర్ యూటిలిటీ లేకపోతే ఏవైతే మిస్యూట్లైజ్ జరుగుతుందో మిస్యూట్లైజ్ జరిగే ప్రమాదం ఉంది. సో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలంటే ఏం చేయాలంటే సాంస్కృతిక పర్యాటకం, కల్చర్ టూరిజం, వి షుడ్ డెవలప్ కల్చర్ టూరిజం అలాంగ్ ద రివర్ ఫ్రంట్స్. ఈవెన్ మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తానికి కూడా సుసంపన్నమైనటువంటి వారసత్వాన్ని, కళల్ని, సంస్కృతిని ఇచ్చింది. మరి అదే గ్రేట్నెస్ మళ్ళీ తీసుకురావాలి. అది తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ కష్టపడుతున్నారు. మా వంతుగా యాజ్ స్టూడెంట్స్ వీ ఆల్సో వాంట్ టు డూ అవర్ పార్ట్. సో ఆ ఉద్దేశంతో ఈ అమరావతి చంద్రుడు అనే ఒక ఇనిషియేటివ్ మేము స్టార్ట్ చేసాం. విలేకరులకు బీమా భద్రత కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం చొరవ చూపిందని ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు అన్నారు. స్వల్ప వ్యవధిలోనే జర్నలిస్టు ఫోరం అనేక అంశాలపై స్పష్టత తీసుకువచ్చిందని తెలిపారు.
ఈ నెల 24-25 తేదీల్లో రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అసోసియేషన్కు సంబంధించిన విలేకరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో విలేకరులకు సంబంధించిన సమస్యలను చర్చించారు. ఈ నెల 24-25 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించినట్లు అధ్యక్షులు కృష్ణాంజనేయులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,000 మంది విలేకరుల ఈ సమావేశాలకు హాజరు కానున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో అడిగి తెలుసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కారానికి కార్యాచరణ కూడా సమావేశంలో నిర్ణయించబడుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్క జర్నలిస్టుకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇప్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అంతేకాకుండా డెస్క్ జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించేందుకు ప్రభుత్వానికి ముందు ప్రతిపాదన ఉంచామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఈ రాష్ట్ర విభజనకు ముందు 5 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. ఆ రోజున ఈ రాష్ట్ర విభజన జరగకూడదు, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజున ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటైంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించింది. ఆ తదనంతర కాలంలో రాజకీయ పరిణామాలతో ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం కృషి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు, అదేవిధంగా అనేక కార్యక్రమాలని ప్రజల్లో అవగాహన కోసం నిర్వహిస్తున్నాం. దాంతోపాటుగా జర్నలిస్టులుగా ఉన్నటువంటి ఎవరైతే రూరల్ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, అర్బన్ ప్రాంతాల్లో పనిచేసేటువంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా వాళ్ళ హెల్త్ కార్డులు, ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం కృషి చేస్తుంది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి జర్నలిస్టులకి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతిపాదన మేరకే ఆ జీవ బీమా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి చంద్రన్న బీమా, ఎవరైనా మృతి చెందితే ఒక జర్నలిస్ట్ 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతిపాదన మేరకు చంద్రన్న బీమాలో జర్నలిస్టులని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మొట్టమొదటిగా 20 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ డెస్క్ జర్నలిస్టులని, అదేవిధంగా టెలివిజన్ ఛానల్స్లో ఉండేటువంటి యాంకర్స్ని, వీళ్ళందరినీ కూడా జర్నలిస్టులుగా గుర్తించి వాళ్ళకి అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషి ఏడాదికి ఒకసారి రక్తదానం చేయడం మంచిదని ఏషియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎలమంజలి రాజేష్ అన్నారు. విద్యార్థులకు రక్తదానం వల్ల కలిగే ఉపయోగాలను వివరించామని ఆయన తెలిపారు. రక్తదానం చేయటం వల్ల శరీరానికి చాలా మంచి జరుగుతుందని, కొత్త రక్తం ఉత్పాదన జరుగుతుందని రాజేష్ వివరించారు. ఏషియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభమైందని, ఈ కాలంలో అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. అటువంటి వారికి రక్తం చాలా అవసరం పడుతుందని అన్నారు. అంతేకాక తస్లీమియా వ్యాధి వల్ల చాలామంది రక్తం దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉందన్నారు. రక్తం కొరతను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఏషియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నందు విద్యార్థులతో ఈరోజు రక్తదానం చేయిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం చేశారని వెల్లడించారు. సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రోగులకు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మన ఏషియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టామండి. మెయిన్గా ఇది దేనికి అంటే, మనకి సమ్మర్లో అనేక జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి, అలాగే తస్లీమే అని చెప్పే రోగం కూడా అంటే ఒక డిసీజ్ లాగా వస్తుంది, అదేంటంటే బ్లడ్ హీనతని సూచిస్తుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి చాలామందికి బ్లడ్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలనే మంచి సంకల్పంతో మా కాలేజ్ పిల్లలు, ఏషియన్ కాలేజ్ పిల్లలు ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మా కాలేజీలో పెట్టారు. దీంట్లో ఒక 30 మంది పిల్లలు వాళ్ళ యొక్క రక్తాన్ని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీనివలన ఏంటంటే భావితరాల్లో పిల్లలకి మంచి ఉపయోగం వస్తుంది, అలాగే ఈ బ్లడ్ ఇవ్వటం వలన ఏంటంటే వాళ్ళకి కొత్త రక్తం అనేది జనరేట్ అయ్యి వాళ్ళ ఒక ఉత్సాహం కూడా పెరుగుతుంది. సో దానివల్ల మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగిందండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 25% వృద్ధి సాధించాలి, టెలికాన్ఫరెన్స్లో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని స్కాన్లు ఉచితంగా అందిస్తాం,
కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. తారక రామ్నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎవరి ఆస్తులు ఎంతో తేల్చుకుందాం రా, లోకేష్ చంద్రబాబు ఆస్తులపై చర్చకు సిద్ధమంటూ వైసీపీకి సవాల్ విసిరిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.